ముందుగా పవన్ కళ్యాణ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వారు నాకు కాకినాడ రూరల్ సీటు జనరల్గా పార్టీ కానీ చేస్తారంటే సీట్ ఇస్తారు, కాంగ్రెస్లో కానీ తెలుగుదేశంలో కానీ. నాకు సీటుతో పాటు ఈయన ఇంతమంది జన సైనికులు ఇచ్చాడు. ఈ జన సైనికులు ఎందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నానంటే, నా కాన్స్టిట్యున్సీలో నేను పోటీ చేసిన కాన్స్టిట్యున్సీలో కొన్ని కొన్ని చోట్ల కొంతమంది జన సైనికులు వారి యొక్క డబ్బుతోటి ఓట్లు, ఎందుకంటే గ్రామాల్లో ఒక 10 కుటుంబాలు 5 కుటుంబాలు ఉంటుంటాయి, వాటికి ఏదో ఒకటి తృణమో ప్రణమో ఏదో చేసి ప్రామిస్ చేసి చేస్తూ ఉండాలి. అది తక్కువ టైం ఉన్నాల్లా మనం చేయలేకపోయాం. అన్నీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, నాకు టైం ఇవ్వలేదు, అదొకటి చెప్తానండి. ఉంటాయి సార్, ఏంటంటే చిన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి స్వసంత కావాలతో ఉన్నాం సార్, దాని మీద ఏంటంటే కొంచెం ఏదో మాట్లాడతాం, క్షమించలేదు సార్. అయితే వాళ్ళంతటా వాళ్ళు వేరే రూపాన్ని ఏదో చేసి ఆ గ్రామాల్లో ఓట్లు సంపాదించిన విధానం చూస్తే మటుకు నిజంగా ఆయన నాకు సీట్ ఒకటే కాదు కొండంత జనాన్ని ఇచ్చినందుకు నేను చాలా మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బయట చెప్తా ఉన్నారు జనసేన పార్టీ అయిపోయింది, ఎవరు చెప్తా ఉన్నారు, ఏ ఎల్లో మీడియా అయితే ఎలక్షన్ ముందు మనం తెలుగుదేశం ఒకటని ఇటువంటి ప్రచారాలు చేసినటువంటి ఎల్లో మీడియా ఏ మీడియా అయితే ఉందో ఆ మీడియా మనుషులు ఇవాళ కూడా చెప్తా ఉన్నారు, ఇంక లేదని ఇంక రారని చెయ్యరని చెప్తా ఉన్నారు. చిరంజీవి గారు అప్పుడు అలా పెట్టారు, తీసేశారు, మళ్ళా ఈయన పెడతారు, తీసేశారని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకటి చెప్తాను వినండి, చిరంజీవి గారికి పార్టీ పెట్టిన సమయం వేరు. నాకు తెలిసి ముఠామేస్త్రి సినిమా రిలీజ్ అయినప్పుడు దగ్గర నుంచి కూడా చిరంజీవి గారిని పార్టీ పెట్టమని ఒత్తిడి ఎంతో ఒత్తిడి చేసేవారు. కాంగ్రెస్లో ఉన్న అసమ్మతివాదులు అందరూ కూడా ఆయన చుట్టూ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేవారు పార్టీ పెట్టమని చెప్పి. అలా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క ఒత్తిడి మేరకు ఆయన పార్టీ పెట్టారని నా భావన. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క ఒక కసి, ఒక సమాజానికి ఏదన్నా చేద్దామని ఒక కసితోటి స్టార్ట్ చేసినటువంటి పార్టీ.